ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర రెండో రోజు శోభాయమానంగా సాగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజుల పాటు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ఆదివారం శోభాయమానంగా సాగిన విషయం తెలిసిందే. భక్తులు జయ జగన్నాథ్ హరిబోలో నినాదాలతో 3 రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగుతూ తీసుకువెళ్లారు. రథయాత్రకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. లాంఛనంగా శ్రీ జగన్నాథుణ్ణి రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. రాష్టపతి రథయాత్రకు హాజరవ్వటం ఇదే తొలిసారి. గతంలో ఎవరూ హాజరు కాలేదు.